పాత్ర స్వరాలు పెరుగుతున్నాయి. సాధారణంగా పరాజయం ఎదురైనప్పుడు సమన్వయం పాటిస్తారు, కానీ టీడీపీ పరాజయం వెనుక ఉన్న కారణాలు తెలుసుకుని కొందరు స్వరం పెంచుతున్నారు. 5 సంవత్సరాల నుంచి వారిలో అణుచుకున్న భావాలు బయటపడుతున్నాయని ఈ పరిణామంపై కొందరు విశ్లేషిస్తున్నారు. విజయవాడలో వినిపించిన ధిక్కార స్వరం వెనుక పెద్ద కథే ఉంది. అదేమిటో తెలుసుకోవాలంటే ఈ కథనంలోకి వెళ్లాల్సిందే. మిన్ను విరిగి మీద పడినట్టుగా తయారైంది ఏపీలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి. సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఆ పార్టీలో అంతర్మథనం ప్రారంభమైంది. ఓటమికి కారణాలపై ఎవరి స్థాయిలో వారు విశ్లేషణలు చేస్తున్నారు. కొంతమంది సీనియర్ నేతలు నేరుగా పార్టీ అధినేత చంద్రబాబుతో తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. మరికొందరు నేతలైతే పార్టీని గాడిలో పెట్టడానికి తీసుకోవాల్సిన చర్యలపై చంద్రబాబుకి లేఖలు రాస్తున్నారు. ఇదే సమయంలో విజయవాడ లోక్సభ సభ్యుడు కేసినేని నాని ట్విట్టర్లో పెడుతున్న పోస్టులు దుమారం రేపుతున్నాయి. తెలుగుదేశం పార్టీ తరఫున గెలుపొందిన 3 లోక్సభ సభ్యులకు 3 పదవులు ఇస్తే సరిపోయేది. తనకు వారం రోజుల తర్వాత ఇచ్చిన పదవిపై కేసినేని నాని కినుకు వహించారు. తనకిచ్చిన పార్టీ విప్ పదవిని ఆయన తిరస్కరించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నానిని పిలిపించి 2 గంటల సేపు మాట్లాడారు. ఆ తర్వాత రోజే కేసినేని నాని ట్విట్టర్లో పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అన్న వ్యాఖ్యను పోస్ట్ చేశారు. తాజాగా వైఎస్ జగన్ గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి కేబినెట్ మంత్రి పదవి ఇచ్చారు. ఈ పరిణామంపై కేసినేని నాని ట్విట్టర్ వేదికగా మరోసారి స్పందించారు. తనకు మంత్రి పదవి ఇప్పించిన దేవినేని ఉమకు కొడాలి నాని జీవితాంతం రుణపడి ఉండాలి అని అందులో వ్యాఖ్యానించారు. ఈ పోస్ట్ ద్వారా కేసినేని నాని దేవినేని ఉమాను టార్గెట్ చేశారని తేలిపోయింది. తనలో గూడు కట్టుకున్న అసంతృప్తిని వెళ్లగక్కడానికే కేసినేని నాని ఈ వ్యాఖ్యలు చేశారని కొందరు చెప్పుకుంటున్నారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు లేనప్పుడు కూడా తెలుగుదేశంలో దేవినేని ఉమకు ప్రాధాన్యం ఇస్తున్నారన్నది నాని ప్రధాన ఆరోపణగా ఉంది. దేవినేని ఉమ కూడా ఎప్పుడూ వార్తల్లో ఉంటారు. ఆ అంశమే ఇప్పుడు టీడీపీలో ఎక్కువ మందికి కంటగింపుగా మారిందట. ఎంపీ కేసినేని నాని తన ఫేస్బుక్ వాల్పై తాజాగా మరో పోస్ట్ పెట్టారు. తాను స్వయం శక్తిని నమ్ముకున్న వ్యక్తినని, నీతి నిజాయితీలు, వ్యక్తిత్వం, ప్రజాసేవే తన నైజమని అందులో పేర్కొన్నారు. ఉన్నదున్నట్లు మాట్లాడడమే తనకు తెలుసునని స్పష్టం చేశారు. రాష్ట్రం కోసం ప్రధాని నరేంద్ర మోదీని లోక్సభలో నిలదీశానని గుర్తు చేశారు. భయం తన రక్తంలో లేదని, రేపటి గురించి ఆలోచన లేదని, ఎన్ని వైపరీత్యాలు వచ్చినా లెక్క చేయనని కేసినేని నాని ఆ పోస్టులో చెప్పుకొచ్చారు. ఈ అంశం కూడా ప్రస్తుతం తమ్ముళ్ల మధ్య చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే కేసినేని నానిలో కూడా అంతర్మథనం సాగుతోంది. ఆయనకు పంతాలు పట్టింపులు ఎక్కువ. కేవలం చిన్న మాట పట్టింపు కోసం కేసినేని నాని తన ట్రావెల్స్ వ్యాపారాన్ని మూసేశారు. నిజానికి 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబుతో నాని ఏకాంతంగా భేటీ అయ్యారు. నా వద్ద డబ్బులు లేవు, మీరు ఎవరిని పోటీకి నిలిపినా గెలిపించి తీసుకొస్తాను అని ఆయన చంద్రబాబుతో చెప్పారు. అయితే నాని వినతిపై చంద్రబాబు మరోలా స్పందించారు. నిన్ను వదులుకునేందుకు నేను సిద్ధంగా లేను, నీలాంటి నిజాయితీ పరులు పార్టీలో ఉండాలి అంటూ ఆయనను సముదాయించారు. అనుకున్నట్టుగానే నానికి టికెట్ కూడా ఇచ్చారు. ఎన్నికల్లో ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేవ్ బలంగా ఉన్నప్పటికీ కేసినేని నాని గెలుపొంది సంచలనం సృష్టించారు. నాని మనస్తత్వానికి ప్రస్తుత రాజకీయాల్లో మనగలిగే పరిస్థితి లేదు. ఆయనకు కూడా ఆ విషయం తెలుసు. అందువల్లనే 2024 నాటికి రాజకీయాల నుంచి నాని విరమించుకునే ఆలోచన చేస్తున్నారని ఆయన అనుచరులు అంతర్గతంగా మాట్లాడుకుంటున్నారు. కేసినేని నాని వేరే పార్టీలోకి వెళ్తారంటూ రకరకాల ప్రచారాలు సైతం సాగుతున్నాయి. దీనిపై ఆయన స్పందిస్తూ పార్టీ మారే ఆలోచన తనకు ఎంతమాత్రం లేదు అని స్పష్టం చేశారు. చంద్రబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరితే నేను బీజేపీలో చేరతానంటూ చమత్కారపూర్వంగా వ్యాఖ్యానించారు. కానీ టీడీపీ ఓటమి నేపథ్యంలో ఈ మధ్యకాలంలో కేసినేని నాని చేస్తున్న కొన్ని వ్యాఖ్యలు, పెడుతున్న పోస్టులు మాత్రం పార్టీలో కలకలం రేపుతున్నాయి. ఈ పరిణామాలన్నీ ఎటు దారితీస్తాయో వేచి చూడాల్సిందే.